thank you, Bharat Garu, for sharing your experience of climbing the highest mountain in the world. Any pictures you choose are scary pictures. More than 8,000 meters above, 8 kilometers above, and he could have oxygen level is very low, temperature is minus 50, minus 50, 50 to 58, so imagine, 50 to 58. So, నేను ఎందుకు పిలిచాము భరత్ గారికి ఎక్కడికి నంబర్ వన్ టు రికగ్నైజ్ హిస్ హార్డ్ వర్క్ డిటర్మినేషన్ అండ్ మనకి కొంచెం సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కూడా ఉంది సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటిది ఈ టైప్ ఆఫ్ పర్సన్స్ దే ఇన్స్పైర్ అస్ దే మోటివేట్ అస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్ లైఫ్లో అంటే అన్ని రిలీజన్స్ కి ఇంటర్ప్రిటేషన్ వేరే ఉంది లైఫ్ కి లైఫ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ లైఫ్ బట్ ఇదిలో సైంటిఫిక్ ఎక్సెప్టెన్స్ లేవు కదా వాట్ ఈస్ రీబర్త్ ఉందా లేదా తర్వాత ఏమవుతుంది హెవెన్ ఉందా లేదా హెల్ ఉందా లేదా ఎవరికి తెలియలేదు బట్ వాట్ వీ నో ఇస్ దాట్ వీ హ్యావ్ ఎ లైఫ్ అండ్ ఇండియాలో ఎంత ఉంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది 65-70 లైఫ్ స్పాన్ ఉంది సో ఇది దట్ ఈస్ సర్టెన్ అవును కదా సో ఇదిలో హౌ టు డిరైవ్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఈ సందర్భంలో ఆది కాలం నుంచి సేజెస్ ఫిలాసఫర్స్ దే హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ లైఫ్ లో what how to derive satisfaction and present world though when there is lot of competition there is lot of professionalism oka chinna example meeku isthunamu 110 years back entire world though almost 98% population they used to be born at a place grow up at the same place I am getting disturbed Chauhan just Chauhan one minute if something is there then just I am getting distracted so one is born at a place one grows at a place get married at the same place and dies also at the same place 98% of the population only after 1910 1915 ఫోర్డ్ మోటార్ కంపెనీ ద్వారా ఆటోమొబైల్ ఫస్ట్ టైం వచ్చింది 1920-30 తర్వాత కమర్షియల్ యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ అయింది ఆఫ్టర్ దాట్ మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్ టు వేరియస్ ప్లేసెస్ నౌ ఫ్రమ్ దాట్ టైం టిల్ నౌ ప్రతి ఫీల్డ్ లో చేంజెస్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్ హ్యూమన్ డిటర్మినేషన్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఇట్ హ్యాస్ చేంజ్ అ లాట్ ఎవ్రీ టైమ్ ఐ గివ్ ఎగ్జాంపుల్ 1912 లో నిజాం సర్కార్ ద్వారా ఫస్ట్ టైం అబిడ్స్ పోలీస్ స్టేషన్ కి సైకిల్ ఇచ్చారు 1912 దాట్ వాజ్ ఎ మోడర్న్ థింగ్ పెట్రోలింగ్ కోసం నిజాం సర్కార్ పెట్రోలింగ్ సైకిల్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ అండ్ నౌ మీ అందరూ సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నారు అవును కదా సో మచ్ ఆఫ్ చేంజ్ ఇస్ దేర్ ఇవన్నీ ఎగ్జాంపుల్ నేను మీకు ఎందుకు ఇస్తున్నాము You are the future of Hyderabad City Police. Hyderabad City Police lo 650 paina direct recruit SIs unnaru. 600 paina SIs ante it can run the entire state in many states. But here the concentration is only in one city. That is why all investment in you, investment ante idi kuda investment undi. Bharat Garu experience is an investment for you. So, how to make yourself better. Southern Kante, suppose, me vaadu ikkada chaala mandi fit unnaru kada. Can you directly go and climb Mount Everest? Leva. It requires
first vision, dream. It requires motivation, then action, physical training, conditioning. Everything first you have to think about it. Thought precedes action. Now, an entire country, low entire world, lo chala mandi police forces unnai. Everybody is not the same. And nobody has come from anywhere else. It is only the work culture of a city. Work culture and came to the oka organization lo, majority of the officers, they think in a particular direction. ఈ హాల్లో ప్రస్తుతం 150 ఆఫీసర్స్ ఉన్నారు. ఈ 150 ఆఫీసర్స్ లో స్టాటిస్టిక్స్ ప్రకారం 1% కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ పిల్లలు మీ గ్రాండ్ చిల్డ్రన్ నోబడీ విల్ జాయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ పర్ స్టాటిస్టిక్స్ నాట్ ఈవెన్ 1% బట్ ఎవ్రీబడీ విల్ బి యూజింగ్ ద సర్వీసెస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ కంపల్సరీ ఇది డౌట్ ఉన్నాయి ఎవరికి మీ చిల్డ్రన్ మీ డాక్టర్ మీ డాక్టర్ ఇన్ లా మీ గ్రాండ్ చిల్డ్రన్ ఎవ్రీబడి విల్ బి యూజింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీస్ సో యాజ్ ఎ ఇండివిజువల్ యు ఆర్ సర్వీస్ ప్రొవైడర్ బట్ యాజ్ ఎ కలెక్టివ్ పర్సన్ యు ఆర్ బెనిఫిషియరీ ఆఫ్ ద సర్వీస్ ప్రొవైడర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ నౌ ఇదిలో డౌటే ఎవరికి లేవు ప్రెసెంట్ వరల్డ్ లో నో డిపార్ట్మెంట్ హ్యాస్ దిస్ మచ్ ఆఫ్ రీచ్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు కమ్యూనిటీ హాస్పిటల్లో కూడా మీకు ఒక సమ్ ఇల్నెస్ వెల్కమ్ దెన్ ఓన్లీ విల్ గో టు హాస్పిటల్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ లక్కీ బై గ్రేస్ ఆఫ్ గాడ్ దేర్ ఫర్ 10 ఇయర్స్ దే డోంట్ గో టు హాస్పిటల్ ఎందుకు దే నో ప్రాబ్లం అవును కదా బట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఎ సిటీ హ్యాస్ టు టేక్ యువర్ సర్వీసెస్ బికాస్ ట్రాఫిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పెట్రోలింగ్ మీరు నైట్ లో పెట్రోలింగ్ చేస్తున్నారు బ్లూ కోల్డ్ అండ్ other vehicles. That is a service, sir. That is, every night you are providing service to the community. So you are the only service provider, whether the community knows it or not, but you are providing it 24 hours. That is why, compared to any other department, maximum requirement of professionalism improvement is there in police department. Maximum. అంటే పబ్లిసిటీ కోసం కాదు ఇది రియాలిటీ ఉంది లాస్ట్ 5 ఇయర్స్ లో తెలంగాణ స్టేట్ అండ్ బ్రాండింగ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్ ఓన్లీ రీజన్ అన్ని ఫెసిలిటీస్ బెంగళూరు లో కూడా ఉంది బాంబేలో కూడా ఉంది ఢిల్లీలో కూడా ఉంది బట్ కంపారిజన్ లో హైదరాబాద్ ఇస్ కన్సిడర్డ్ టు బి ఏ better livable city. This is only ante political reason kosam kaadu. Hyderabad lo big big companies vaste ante what is the advantage? More job opportunity, more revenue collection, more job opportunity. No, first ever ki advantage me ke me family members avunu kada. So why I am now as commissioner of police, I always feel that you are the backbone of Hyderabad City Police, all the sub-inspectors. Ippude Ramesh Reddy garu cheptunnaru, next 5 years or 7 years, so you will be holding charge of additional inspector and SHO. Suddenly you cannot become a Sachin Tendulkar. You have to practice, you have to work hard. This is the time. This is the time when you learn. Many people will say, okay, ఈ రోజు ఫైనల్ లేవు కదా ఫైనల్ లో ఐ విల్ ప్లే వెరీ వెల్ ఆర్ ఆల్ అదర్ మ్యాచ్ లో ఐ విల్ ప్లే క్యాజువల్ కెన్ హీ బికమ్ చాంపియన్ నో ఇఫ్ యూ హ్యావ్ టు బికమ్ చాంపియన్ రైట్ ఫ్రమ్ యువర్ ప్రాక్టీస్ లెవెల్ యూ హ్యావ్ టు ప్లే వెల్ సో ఇఫ్ యూ హ్యావ్ టు బికమ్ వెల్ గుడ్ పోలీస్ ఆఫీసర్ దిస్ ఇస్ ద టైమ్ టు పికప్ గుడ్ థింగ్స్ ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చాలా మంది ఆఫీసర్స్ బయట నుంచి వస్తున్నారు వేరే జిల్లా నుంచి లేకపోతే ట్రాన్స్ఫర్ గురించి పోస్టింగ్ గురించి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ ఆపర్చునిటీలో 5-10 మినిట్స్ ఐ టాక్ టు దెమ్ అబౌట్ దేర్ నాలెడ్జ్ సిసిటిఎస్ నాలెడ్జ్ ఇది ఉంది ఇది ఉంది ఎంత ఉంది ఐ స్టిల్ ఐ ఫీల్ వెరీ అన్హ్యాపీ లాస్ట్ ఆల్మోస్ 3-2 ఇయర్స్ 2.5 ఇయర్స్ నుంచి సిసిటిఎస్
is developing very well, but about 30 to 40% officers see confidence level. Now railway station velte, if you ask the ticket issue person that naku manual ticket ivandi, can he give you a manual ticket? Levu kada, option levu, you have to take electronic ticket, is it not? So police department lo now without CCTNS, without IT application, you are not a police officer. You have to completely master that thing. 10 years back, 15 years back, Telangana lo when Naxal problem was there, that time any person, can he do the policing work without knowing how to handle weapon? Levu kada. Everybody was carrying weapon always. Chetlo unnaru, jeblo unnaru, lekapothe holsters lo. Everybody was always keeping like that. So situation changed ayindi. Now we are into a different level. E level lo if you are not learning CCTNS, you are not a police officer. You are not a police officer. Police officer ante lanyard and stars and nameplate and medals kadu. That is show for the other person to know that you are police officer. Aunkara, nameplate evar kosam undi? Mee kosam unda? మీకు తెలుసు కదా మీ పేరు ఏముంది. నేమ్ ప్లేట్ ఇస్ ఫర్ అదర్స్, అదర్ పర్సన్ చూడాలి ఏం పేరు ఉంది. వాట్ ఈస్ దేర్ ఫర్ యువర్ సెల్ఫ్? యువర్ స్కిల్, యువర్ స్కిల్. అండ్ వాట్ ఈస్ యువర్ స్కిల్ రైట్ నౌ? మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఆల్ ఐటీ అప్లికేషన్ టెక్నాలజీ, బికాస్ దట్ విల్ హెల్ప్ యూ, దట్ విల్ హెల్ప్ యూ. ఒక శాంసంగ్ ట్యాబ్ లో if geotagging of all property offences is done, if in that area all the previous offenders, their address is also there, meeru patrol lo velthe, it will be a meaningful patrol. Two types of work is there. One is meaningful, one is only routine. Morning to evening, oka patrol car lo 20 liter diesel fill chesi 200 kilometers in తిరిగి కమ్ బ్యాక్ టు పోలీస్ స్టేషన్, నో ఇంట్రాక్షన్ విత్ పబ్లిక్, ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్? లేవు. మీ పక్కనే ఆఫెండర్స్ విల్ బి మూవింగ్ అండ్ యూ విల్ ఆల్సో బి మూవింగ్. ఒక సెకండ్ సినారియో, ఈ 200 కిలోమీటర్ లో 20 ప్లేసెస్ లో హీఈ్ స్టాపింగ్, టాకింగ్ టు ది పర్సన్, సీయింగ్ ది ఏరియా, జియో ట్యాగింగ్ మ్యాప్ లో ఆఫెండర్స్ ఎక్కడ ఉన్నారు, ఆఫెండర్ గురించి 10 మందితో ఇంటరాక్ట్ చేస్తున్నారు, వాట్ హీఈస్ డూయింగ్, దెన్ పబ్లిక్ విల్ ఆల్సో నో దట్ పోలీస్ ఈస్ అలర్ట్. అలర్ట్ అంటే ఏంటి? ఓన్లీ సైరన్, ఓన్లీ సైరన్ ఈస్ అలర్ట్. దెన్ మంచి టాప్ టాప్ బిల్డింగ్ లో 100 బిల్డింగ్ లో సైరన్ పెట్టండి, యూ ఎవ్రీ వన్ అవర్ బ్లో ద సైరన్. ఇట్ డస్ నాట్ సర్వ్ ఎనీ పర్పస్. చాలా మంది ఆఫీసర్ చెప్తున్నారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దిగిన తర్వాత బంజారా హిల్ కి వచ్చారు, మధ్యలో 5-6 పెట్రోలింగ్ కార్ హియర్ సీన్ అండ్ హీస్ వెరీ హ్యాపీ. బాగుంది, ఇది ఇంపాక్ట్ ఉంది, ఎక్స్టర్నల్ ఇంపాక్ట్. బట్ క్రిమినల్ ఆల్సో ఈస్ అబ్జర్వింగ్ కదా. క్రిమినల్ ఈస్ సేయింగ్ దట్ అదే జస్ట్ రొటీన్ లాగే తిరుగుతున్నారు, అతనికి ఏం ఇంటరాక్షన్ లేవు. సో వెహికల్ విల్ ఆల్సో మూవ్, క్రైమ్ విల్ ఆల్సో కీప్ ఆన్ హ్యాపెనింగ్. టెక్నాలజీ విల్ నాట్ రిప్లేస్ యూ, టెక్నాలజీ విల్ హెల్ప్ యూ ఓన్లీ. You have to use technology to make your interaction with public more effective. That is the key. Ultimately, policing has to be person to person, not technology to person. Technology is a tool. Just like earlier, weapon was a tool. Automatically, weapon will not go and kill a dalam kada. You have to go and shoot. Aungara, same thing now also. Technology on its own will not do everything, is there in your tab. But if you are not interacting with it, then it is of no use. So the whole purpose of today's exercise is oka new culture develop cheyali. Prati police station lo kontha mandi officers ki chaala manchi knowledge undi, kontha mandi ki average knowledge undi, kontha mandi ki zero knowledge kuda undi. You have to bring everybody together. Manchi team ante everybody has to be on a level. Me strength ante me team members ki anta skill undi, that is your strength. And the culture different kadu,
మీరు ఏ పోలీస్ స్టేషన్లో వెళ్తారు 5 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ తర్వాత దట్ ఈస్ సెకండరీ ఇంపార్టెంట్ బట్ ఆల్ ఆఫ్ యూ కలెక్టివ్లీ విల్ బి లీడింగ్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ అండ్ మీ జనరేషన్ పైన పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది ఎందుకు ప్రీవియస్ జనరేషన్ లో టెక్నాలజీ వాజ్ నాట్ చేంజింగ్ ఫాస్ట్ నౌ టెక్నాలజీ ఈస్ చేంజింగ్ వెరీ ఫాస్ట్ సో ఇఫ్ యూ డోంట్ లెర్న్ నౌ అంటే యూ విల్ ల్యాగ్ బిహైండ్ మొన్న ఒక సిసిఎస్ టీమ్ వెంట్ టు హర్యానా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాము దట్ ఎంత హౌ వర్డ్ ఈస్ చేంజింగ్ ఫాస్ట్ దేర్ వాజ్ సమ్ ప్రాబ్లమ్ దేర్ ఇది వేరే ఇష్యూ బట్ ఎందుకు నేను వై ఐఎమ్ సేయింగ్ దిస్ హర్యానాలో ప్రతి పోలీస్ స్టేషన్ జీడీ ఈజ్ నౌ ఆన్లైన్ నౌ నా మీరే చెప్పండి వెదర్ దే ఆర్ అహెడ్ ఆఫ్ అస్ ఆర్ బిహైండ్ అస్ అహెడ్ ప్రతి పోలీస్ స్టేషన్ లో జీడీ ఇస్ ఆన్లైన్ జీడీ 4 hours GD pending pette, DCP will get alarm. Beep, beep, beep. Chhatri Naka lo, 4 hours unji GD pending undi. 6 hours paina, DGP message goth undi. Ambarpet GD is pending for 6 hours. So imagine enta technology fast change apt undi. Meru Lucknow gethe, Lucknow lo chudandi yota command and control center connected to dial 100. Separate setup of 1 lakh SFP building. New building completely only for dial 100 in Lucknow. So now, enduku cheptunnam idi, technology is becoming very cheap now. Whatever you are doing, good thing. Every others will also adopt fast. And if you are not proceeding fast, they will overtake you. Prati example lo, prati session lo nenu oka example istunnamu Nokia telephone ki. 5-7 years back. ఇండియాలో కాదు గ్లోబలీ వరల్డ్ లో సెల్ ఫోన్ లో 90% మార్కెట్ వాస్ క్యాప్చర్డ్ బై నోకియా ప్రస్తుతం ఎవరి దగ్గర నోకియా ఉంది ఉందా ఎవరి దగ్గర ఎందుకు నోకియా వాస్ ద లేటెస్ట్ టెక్నాలజీ బట్ దే డిడ్ నాట్ ఇంప్రూవ్ సేమ్ ప్లేస్ టు ఇట్ స్టాప్ వేర్ యాజ్ యాపిల్ అండ్ సామ్సంగ్ దే వెంట్ అహెడ్ అండ్ నౌ దే హావ్ క్యాప్చర్డ్ ద మార్కెట్ నోకియా దో ఇట్ వాస్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఎట్ వన్ టైమ్ It had in India, 70% of the cell phones sold was Nokia. But further improvement they did not do. So, okay, sorry, meeku manchi position of set does not mean that you will always be top. You have to keep improving. Okay? So, that is the whole purpose. I will not take much of your time. Now, I will request Venkat Reddy. Any verticals, no, meeku. ప్రొఫెషనలిజం గురించి లాస్ట్ 1 మినిట్ అయింది ప్రొఫెషనలిజం అంటే ఏంటి నౌ 17 వర్టికల్ ఒక ఎగ్జాంపుల్ ఉంది బట్ మీరు క్లోజ్ గా చూస్తే విద్ ఇన్ ఈచ్ వర్టికల్ దేర్ ఆర్ అట్లీస్ట్ 5 to 6 సబ్ వర్టికల్స్ లైక్ పెట్రోల్ కార్ లో దేర్ ఆర్ వేరియస్ సబ్ వర్టికల్స్ ఏమేమి బ్యూటీ ఉన్నాయి సో యూ హ్యావ్ టు గో ఇన్ టు దాట్ డీటెయిల్ అండ్ ఇంప్రూవ్ మొన్న రేపు ఒక కొంతమంది సిసిఎస్ నుంచి ఆఫీసర్స్ వస్తున్నారు దే విల్ కండక్ట్ ఎ ప్రెజెంటేషన్ ఆన్ ఏటీఎం ఆఫెన్సెస్ నా ఏటీఎం ఆఫెన్సెస్ లో లాస్ట్ 2 ఇయర్స్ లో మీరు చూడండి యాజ్ పర్ మై బేసిక్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఆల్మోస్ట్ 8 to 10 ఎంఓస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది ఎంఓ ఆఫ్ ఏటీఎం ఆఫెన్సెస్ అన్లెస్ అంటిల్ యూ అప్లై యువర్ మైండ్ అన్లెస్ అంటిల్ యూ స్టడీ దాట్ యూ విల్ బి ఓన్లీ రియాక్టింగ్ యూ విల్ నాట్ నో There are many MOs which were earlier 3 years, 4 years back. That has completely disappeared. Why? Because the company has taken preventive measures. So those kinds of MO has disappeared now. Similarly, it is a continuous improvement culture undali prati field. Resources, as far as resources is concerned, ee country lo, no state is having as much of resources as Hyderabad City Police is having. Now only thing is required in TMT that resource has to be matched with technology. Lekpothe resource is of no use. India Pakistan nunchi 3-4 times war jarigindi. 71 lo famous war jarigindi. 71 lo kuda America had given all latest technology to Pakistan. Sabre jet and Phantom jet and all. And Indian technology was very old but still India has won. Why? Training and motivation. Last time you could have surgical strike tarvata, F-16 is much superior to
mid 21, much superior, 30 years technology ki difference only. But you see, still our people did so well. So technology is a tool. Remember always, technology is a tool in your hand. If your hand are skilled, you can use the technology. If your hand are not skilled, technology is waste. Okay? Thank you. Welcome, Andy.